జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఈ మధ్యకాలంలో మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో చాలా అద్భుతమైన విశ్లేషణలు చేసేవాళ్ళు, లేకపోతే ప్రచారంలో నిమగ్నమయ్యేవాళ్ళు, ముఖ్యంగా ధర్మాన్ని రక్షించడానికి అనేక గొంతుకలు ఈ మధ్యకాలంలో పెరిగాయి. నిజానికి చాలా గొప్ప పరిణామం ఇది. ఈ మధ్యకాలంలో అయితే సోషల్ మీడియాలో అయితే మనం రెగ్యులర్ గా కూడా ఒక ఈ నేషనలిస్టిక్ వ్యూ పాయింట్ లో ఉన్న అంశాలని తెలుసుకోవడము, దాన్ని 10 మందికి షేర్ చేయడము రెగ్యులర్ గానే చేస్తున్నాం. బట్ అయితే మనం నిజంగా సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నామా అనే ఒక ప్రశ్న కూడా నిజంగా వస్తోంది. దానికి కారణం నేను ఒకటి చెప్పబోతున్నాను. ఇప్పుడు మీకు ఒక ఇన్సిడెంట్ గురించి లేదా ఒక కొన్ని సంఘటనల సమాహారానికి సంబంధించి ఒక విశిష్టమైన వ్యక్తితో నేను మాట్లాడబోతున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా పూర్తిగా చూసి మిగతా వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మనం సోషల్ మీడియాలోనే ఎందుకు పరిమితం అయిపోతున్నామో అనే ఒక ఆవేదనకు, నాలో కలుగుతున్నటువంటి బాధకు ఒక కారణం ఏంటంటే, అఫ్కోర్స్ దీంట్లో నేనేం అతీతుని కాదు, నేను కూడా ఒకటేనేమో మరి అనిపించే విషయం ఇది. అదేంటంటే, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనే ఒక అద్భుతమైన సంస్థ, డాక్టర్ వెలగపూడి ప్రకాష్ రావు గారు స్థాపించినటువంటి సంస్థ, వారు ఆర్టీఐ ద్వారా తిరుపతిలో, మన తిరుమల తిరుపతి దేవస్థానం అని మనం చెబుతున్న ఈ తిరుపతికి సంబంధించి, తిరుపతి నగరంలో ఉన్నటువంటి చర్చులు వాటికి పర్మిషన్స్ ఉన్నాయా అనే క్వశ్చన్ వేస్తూ ఆర్టీఐ ద్వారా ఆయన అప్లై చేయడం జరిగింది. దీనికి సంబంధిత అధికారుల నుంచి ఎవరికి కూడా పర్మిషన్స్ లేవు అని చాలా స్పష్టమైనటువంటి రిప్లై వచ్చింది గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్. దాన్ని బేస్ చేసుకుని వారు మరి పర్మిషన్ లేని చర్చలు ఉన్నాయి అని చెప్పేసి సంబంధిత అధికారులే చెబుతున్నారు అని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారికి మళ్ళీ ఈ మరి వీటి విషయంలో మీ చర్యలు ఏంటి అని చెప్పేసి అప్రోచ్ అయ్యారు. జూలై 15వ తేదీ 2022, ఈరోజు కాదు, 2022 జూలై 15వ తేదీన తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎస్ హరికృష్ణ వైస్ చైర్మన్ వారి పేరిట ఒక లెటర్ వచ్చింది. అది రిప్లైగా, అదేంటంటే ఆ రిప్లై కాదు, అది ఆయన ఆదేశాలు ఇచ్చేశారు. ఏమని ఆదేశాలంటే, తిరుపతి మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినటువంటి ఆదేశం ఏంటి అని అంటే, ఇల్లీగల్ చర్చులు ఇవి ఉన్నాయని చెప్పేసి మీరు ఇచ్చిన ఆధారాన్ని బేస్ చేసుకునే, ఆర్టీఐ ద్వారా ఇచ్చిన దాన్ని బేస్ చేసుకునే డాక్టర్ వెలగపూడి ప్రకాష్ రావు గారు లేదా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించారు. సో తక్షణమే మీరు చర్యలు తీసుకోండి, వాటిని మీరు ఏవైతే ఇల్లీగల్ గా ఉన్న చర్చలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేయండి, కూల్చివేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. ఇది ఎప్పుడు, 2022 జూలై 15వ తేదీన వచ్చినటువంటి డాక్యుమెంట్ ఆదేశం. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చర్యలు లేవు. చర్యలు లేవు సరికదా, పైపెచ్చు ఏదైతే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ వెలగపూడి ప్రకాష్ రావు గారికి వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు చేసే స్థాయికి వెళ్ళింది. నిజంగా మనం ఇక్కడ ఉన్న అనేక మంది, మనం ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ హిందూ చైతన్యము లేదా హిందూ ధార్మిక సంఘాలు, హిందూ నాయకులు, లేకపోతే హిందువుల మనోభావాల్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడే చాలా మంది దీన్ని అసలు పెద్దగా దాన్ని అసలు లైమ్లైట్ లో కూడా తీసుకురాని పరిస్థితి. నిజంగా ఇది ఒక విషాదకరమైన అంశంగానే నేను పరిగణిస్తూ ఉన్నాను. నేను కూడా దానికి రెస్పాన్సిబుల్ గానే అనుకుంటూ ఉన్నాను. ఎట్ లాస్ట్ నాకు వెలగపూడి ప్రకాష్ రావు గారు చెప్పిన వెంటనే ఈ వీడియో రూపంలో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాము. 2023 డిసెంబర్ నెలలో అదే వెలగపూడి ప్రకాష్ రావు గారు మీరు 1 సంవత్సరం క్రితం ఇచ్చినటువంటి మీ ఆదేశాలు ఇప్పటికీ అమలులోకి రాలేదు అని ఈరోజు మళ్ళీ అదే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కానివ్వండి, లేకపోతే తిరుపతి మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులను కానివ్వండి, వాళ్ళని అడుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు. పైపెచ్చు అమెరికాలో నివసిస్తున్నటువంటి వెలగపూడి ప్రకాష్ రావు గారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ 4-5 వారాల వరకు కూడా అక్కడ నిరసనలు జరిగాయి. నిజానికి ఒక మీడియా పర్సన్ గా బాధ్యత వహిస్తూనే ఈ అంశానికి సంబంధించి దీన్ని వెలుగులోకి తీసుకురావాలనే ఒక ప్రయత్నమే నేషనలిస్ట్ హబ్ చేస్తోంది. ఇప్పుడు నేను తీసుకోబోయే ఇంటర్వ్యూ కూడా అదే. డాక్టర్ వెలగపూడి ప్రకాష్ రావు గారు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రస్తుతం మనకు అమెరికా నుంచి వారు జూమ్ కాల్ ద్వారా మనకు అవైలబుల్ గా ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం, అసలు ఈ వివరాలు ఏంటో తెలుసుకుందాం, ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ ఎట్ ద సేమ్ టైం టీటీడీకి సంబంధించి తిరుమలలో కూడా అన్యమత ప్రచారానికి సంబంధించి కూడా వారు లీగల్ గా ఒక యుద్ధమే చేస్తూ ఉన్నారు, వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, వెలగపూడి ప్రకాష్ రావు గారు చర్చకు స్వాగతం.
నమస్కారం అండి. ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ అయింది తమతో ఇంటర్వ్యూ అయ్యి. ఇట్స్ రియల్లీ ప్రివిలేజ్ అనమాట. మీరు చాలా గొప్ప విషయాలు బయటికి తీసుకొస్తున్నారు, ఎంతో మందిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. నేషన్ యాప్ అంటే ఇప్పుడు అది ఒక సింపుల్ అయిపోయింది మన తెలుగు వాళ్ళందరికి. చాలా నేను నిజంగా చింతిస్తున్నాను సార్. 2 సంవత్సరాల నుంచి నేను ఈ విషయం గురించి నేను మాట్లాడకపోవడం అంటే నిజంగా నాది కూడా తప్పేమో, బట్ నాకు తెలియదు అసలు నిజంగా విషయం తెలియదు. బట్ ఈ రోజు మీరు మీరు చెప్పిన వెంటనే మనం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఆ వివరాలు నేను చూశాను కాబట్టి, ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర కూడా ఉన్నాయి. అయితే సార్, 1.5 ఇయర్స్ క్రితం నుంచి ఇప్పటి వరకు కూడా ఒకసారి క్రోనాలజీ చెప్తారా? ఏం జరిగింది, ఎందుకు ఇప్పుడు ఏం చేయలేదు అనేది, ఎన్ని ఎన్ని చర్చలు ఉన్నాయి, ఏంటి అనేది వివరాలు చెప్తారా ఒకసారి? ఇది 2019 లో ఇది మూమెంట్ మొదలైందండి. ఏమైందంటే 2019 లో ఒక 50 గ్రామాలకి మనం భజన సామాగ్రిలు ఇచ్చామండి. భజనలు చేస్తామంటే వాళ్ళకి కొన్ని సౌండ్ సిస్టమ్ అటువంటివి అన్ని ఇచ్చాము. ఆ తర్వాత అబౌట్ 3-4 డేస్ అయిన తర్వాత ఒక ఊరు తిరుపతికి దగ్గర ఒక 20 కిలోమీటర్స్ దగ్గర ఆ ఊరు నుంచి ఒక ఆయన ఫోన్ చేసి, ఏమండి మా దేవి టెంపుల్ పక్కన 15 మీటర్స్లో చర్చి కట్టిస్తున్నారు, చాలా గొడవ అయ్యేట్టుంది, మీరు ఏదన్నా హెల్ప్ చేయగలరా అని అడిగారండి. సో నాకు కూడా అది అప్పుడు రూల్స్ నాకు ఎక్కువ తెలియదు. సరే రాత్రి అంతా కూర్చుని కొంచెం చేసి అప్పుడు ఏమని కనీసం 100 మీటర్స్ అన్నా ఉండాలండి ఏదన్నా అనదర్ రిలీజియస్ స్ట్రక్చర్ కట్టాలంటే. ఇదేమో 15 మీటర్స్లోనే ఉంది అనమాట. సో ఎమ్మటే వెళ్ళి విలేజర్స్ అందరూ మాట్లాడండి, దాదాపు 70% విలేజర్స్ వచ్చారు మనతో పాటు, అందరూ సైన్ చేశారు మేము ఇలా ప్రొటెస్ట్ చేస్తున్నాము, అది ప్యాస్టర్స్కి ఉత్తరం రాస్తున్నామని అదంతా రాశాము. అది ఈవినింగ్ వెళ్ళి ఆ ప్యాస్టర్తో మాట్లాడామండి. అతనికి తెలుసు ఇవన్నీ, వాళ్ళకి అవన్నీ తెలుసు, రూల్స్ రెగ్యులేషన్స్ మనకే తెలియదు అనమాట. అది ఏది ఈ లెటర్ చూడంగానే ఇట్లా లెక్క ప్రకారం మీరు కడతానికి వీల్లేదు అని చెప్పంగానే ఆయనకి తెలిసిపోయిందండి. ఆ క్రాస్ తీసేసి ఆ రాత్రి అతను వెళ్ళిపోయాడండి ఆ ఊరు. ఓకే, అది దాన్ని పట్టుకుని తిరుపతిలో మనకి ఆఫీస్ ఉండేది అనమాట ఆ టైంలోను. సో సరే ఏమిటి ఇన్ని చర్చలు ఉన్నాయి, నిజంగా ఈ నిజం వెళ్ళకు కూడా ఏమైనా పర్మిషన్ ఉందా, ఏదైనా మన టెంపుల్కి దగ్గరలో ఉందా, 100 మీటర్స్ లోపల ఏమైనా ఉన్నాయా, ఇటువంటిదంతా కొంచెం రీసెర్చ్ చేసామన్నమాట. రీసెర్చ్ చేసినప్పుడు అప్పుడు తెలిసింది దాదాపు 75, ఆ టైంలో 75 చర్చెస్ ఉన్నాయి. అసలు వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా అనేది మనసులో వచ్చేసి ఎమ్మటే ఆర్టీఐ ద్వారా కలెక్టర్కి, మండల ఆఫీసర్కి, తర్వాత టోడా చైర్మన్కి, ఒక 4 మొత్తం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా రిక్వెస్ట్ పంపామండి. ఈ 4 కూడా, ఈ 4 ఇంక్లూడింగ్ కలెక్టర్తో సహా, వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఎవరికి ఏమీ పర్మిషన్ ఇవ్వలేదు, ఒక్క చర్చకి కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదని ఎమ్మటే విత్ ఇన్ మంత్ లో వాళ్ళు రెస్పాండ్ చేశారండి. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చెప్పారు, అంటే కలెక్టర్ చెప్పారండి, కలెక్టర్ కూడా రాశామన్నమాట. అన్నీ ఉన్నాయండి. సో ఆయన లేదని ఎమ్మటే రాశారండి. సో అప్పుడు ఏం చేసామంటే సరే మనం కేసు ఫైల్ చేద్దాము, ఎందుకంటే ఇది ఇల్లీగల్ స్ట్రక్చర్స్ కాబట్టి, పర్మిషన్ లేకుండా ఉంది కాబట్టి, అన్లాఫుల్ స్ట్రక్చర్స్ కాబట్టి మనం ఏదన్నా కేసు వేస్తే పోతుంది, ఎందుకంటే ఇప్పుడు లేకపోయినా అండి ఇక రాను రాను మరీ ఎక్కువైపోతుంది. విలేజెస్లో చూస్తుంటే మనం అంతా విలేజెస్లో చాలా పనిచేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు అనమాట, ప్రతి వీధిలోనూ ఏదో చర్చని కట్టేస్తున్నారు, చిన్న గుడి ఉంటుంది, చిన్న హౌస్ పెట్టుకుని ఏదేదో చేస్తున్నారండి, చాలా దారుణంగా ఉంది విలేజెస్ పోతే. సరే ఏదో చేద్దాం మనం, కేసు ఫైల్ చేద్దాం, ఒక లీగల్ బ్రీఫ్ లాంటిది కానీ లేకపోతే హైకోర్టుకి వెళ్ళటం కానీ ఏదో చేయాలన్న ఉద్దేశంతో కొంతమంది అడ్వకేట్స్తో మాట్లాడానండి మన ఆంధ్రాలో. అంత నాకు ఎవరు కూడా స్పందించలేదు, అందరికీ తెలుసు, ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. ఎవరైనా చేద్దాం అంటారు, బట్ ఒక్కళ్ళు కూడా ఏం చేయట్లేదు. దాంతో ఏంటి నాకు న్యూయార్క్లో తెలిసిన అతను ఒక అతన్ని, ఆయన్ని పట్టుకుని ఆయన ద్వారా ఒక లీగల్ బ్రీఫ్ నేను ఏం చేయనండి. ఆయన ఏమన్నారు మనం హైకోర్టుకి వెళ్ళొద్దు,
సో జస్ట్ ఎందుకంటే టోడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అని అన్నారు కాబట్టి ఆ టోడా వాళ్ళకే మనం ఇది లీగల్ బ్రీఫ్ పంపుదాం, మీరు పర్మిషన్ ఇవ్వలేదు అని అన్నారు కాబట్టి మీ అద మీకు రెస్పాన్సిబిలిటీ ఇది ఏది డెమలిష్ చేయాలంటే అన్న ఉద్దేశంతో ఆయన ఫైల్ చేశారండి. ఫైల్ ఎప్పుడు ఫిబ్రవరిలో ఫైల్ చేశారు, బై జులై మన వైస్ చైర్మన్ 2022 అండి, అవునండి. సో ఆయన జీవో ఇష్యూ చేశారండి. ఆ జీవో ప్రకారం ఇది, సో ఇది ఇది ఇలా ఉందండి. కింద హరికృష్ణ గారు ఆయన సైన్ చేశారన్నమాట. సో ఇప్పుడు ఆయన అందరు ఏం సింపుల్గా ఏం చెప్పారంటే, సో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ బ్రాట్ టు అవర్ నోటీస్ దట్ సెవరల్ చర్చెస్ విచ్ వర్ కన్స్ట్రక్టెడ్ అన్లాఫుల్లీ అండ్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ ద టెంపుల్ టౌన్ ఆఫ్ తిరుపతి వితౌట్ ఎనీ వ్యాలిడ్ పర్మిషన్ ఆర్ లైసెన్స్ ఫ్రమ్ ది కాంపిటెంట్ అథారిటీస్. అథారిటీస్ నుంచి ఎవరికి పర్మిషన్ లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఐ రిక్వెస్ట్ ది కమిషనర్, ఇది అడ్రస్ చేసింది కమిషనర్ అండి, ఐ రిక్వెస్ట్ ది కమిషనర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టు టేక్ నెససరీ యాక్షన్ ఆన్ ది అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ చర్చెస్ యాజ్ దే ఆర్ లొకేటెడ్ విత్ ఇన్ ది మున్సిపల్ కార్పొరేషన్ అండి. సో విత్ ఇన్, ఎందుకంటే మనం అడిగింది టోడాలో అంటే విత్ ఇన్ దట్ పరిధిలో కనుక ఉన్నాయా లేదా అని అడిగాము, వాళ్ళు ఏమి లేదన్నారు, అందుకని ఈయన జీవో ఇచ్చారండి. ఇచ్చి దాదాపు జూలై 2022 ఇచ్చారు, ఇంతవరకు ఏమి యాక్షన్ తీసుకోలేదండి. నేను డిసెంబర్ మొన్న ఇండియా వచ్చినప్పుడు ఒక లెటర్ రాసామన్నమాట, ఏమని మళ్ళీ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా జీవో ఇచ్చిన తర్వాత ఏమి యాక్షన్ తీసుకున్నారు మీరు అని డిసెంబర్ 19 రాసామండి. సో జనవరి 19 అయిపోయింది, 1 మంత్ అయిపోయింది, దాదాపు 2 మాసాలు అయిపోతుంది, ఏమి రెస్పాండ్ రాలేదు. సో ఇంతవరకు మనకి ఏమి లేదండి. సో ఇది ఇది ఇలా ఉండగా ఇక్కడ అమెరికాలో కొంతమంది క్రిస్టియన్స్ ముస్లిమ్స్ 2 గ్రూప్స్ జాయిన్ అయ్యి ఒక పెద్ద ప్రొటెస్ట్లు చేశారండి. ఇది ఫ్రిస్కో అని సిటీలో అండి, ఇది ఎవరైనా సరే గూగుల్కి వెళ్ళి చూడొచ్చు. ఊరినే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అని ఊరినే గూగుల్లో కొట్టండి, మీరు 4-5 పేజీలు చూస్తారన్నమాట. 4-5 పేజీలు ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు దే ఆర్ సో ఆర్గనైజ్డ్ అండి, అట్లీస్ట్ ఒక 15-20 ఆర్టికల్స్ రాశారు అగేన్స్ట్ అవర్ ఆర్గనైజేషన్ సేయింగ్ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఈజ్ ఎ నోటోరియస్ గ్రూప్, ఏ హేట్ గ్రూప్, సుప్రమిస్ట్ గ్రూప్, హిందుత్వ గ్రూప్, ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ చేశారండి. అంటే యూ కెన్ రీడ్ దోస్ ఆల్ దోస్ ఆర్టికల్స్. ప్రొటెస్ట్ లో కూడా ప్లకార్డ్ చూస్తున్నాను, హిందుత్వ, ఆర్ఎస్ఎస్, ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా దీనికి లింక్ చేశారు. హిందుత్వ మొత్తం అదో ఇంటర్నేషనల్ అంశంగా దాన్ని చిత్రీకరించే ఒక ప్రయత్నం చేశారు, బట్ వీళ్ళకి మరి అంతే కదా. సో వీళ్ళు దాంతో ఏమిటంటే వీళ్ళు ఏం చేశారంటే ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ 9 మెంబర్స్ ఉంటారు, సిటీ కౌన్సిల్ 1 అవర్ టైం తీసుకుని 15 మంది మాట్లాడారండి అగేన్స్ట్ ఆర్గనైజేషన్ సేయింగ్ దట్ మనం అనవసరంగా వాళ్ళని డిమలిష్ చేస్తున్నాము. అది ఏంటి ఎలా చేశారంటే వాళ్ళు ఇల్లీగల్ కానీ అన్లాఫుల్ కన్స్ట్రక్షన్ అనే వర్డ్స్ అన్ని తీసేసి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఈజ్ అడ్వకేటింగ్ డెమలిషన్ ఆఫ్ ఆల్ ది చర్చెస్ ఇన్ ఇండియా అండి. ఇల్లీగల్ వర్డ్ ఎక్కడా లేదు, అన్ని చర్చలు కూల్చేయాలనుకుంటున్నారని, అన్ని చర్చలు కూల్చేయమని చెబుతున్నాడు ఈయన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్. అలా చెప్పేసేసి 4 వారాలు ప్రొటెస్ట్ చేశారండి. 4 వారాలు ప్రొటెస్ట్ చేస్తే సో ఏమైందంటే మనకి సిటీ కౌన్సిల్ మెంబర్స్ మనకు తెలుసు అండి, మొట్టమొదటి నుంచి మనం ఎప్పుడో ఉంటున్నాము. దాంతో ఏం చేశారంటే ఒక సిటీ కౌన్సిల్ మెంబర్ మర్నాడు ఏది వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు వాళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత దే ఆర్ సర్ప్రైజ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు మనకు తెలుసు వాళ్ళందరూ కూడా 4-9 మెంబర్స్ మనకు తెలుసు ఎప్పటి నుంచి వాళ్ళు మన ఇంటికి వచ్చి ఆ కౌన్సిల్ మెంబరు అసలు ఏమిటి ఏమిటి ఈ డెమోన్స్ట్రేషన్స్ ఏమిటి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని వచ్చి నన్ను అడిగితే ఇదంతా రూల్స్ అన్ని చెబితే అప్పుడు వాళ్ళకి అర్థమైందండి. ఏంటి ఇప్పుడు ఈ దేశంలో అండి ఏదన్నా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే కనీసం 1 ఇయర్ పడుతుందండి, అన్ని రెగ్యులేషన్స్ చూస్తారు,
పొల్యూషన్ చూస్తారు, ట్రాఫిక్ చూస్తారు, ఫైర్ దీని గురించి చూస్తారు, వాటర్ ఫెసిలిటీస్ ఉందా లేదా అని చూస్తారు. అంటే స్ట్రాటజిక్ డెవలప్మెంట్ ప్రకారం అది ఆ ప్లేస్లో అది కట్టొచ్చా లేదా, ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ అండి అన్ని చూస్తారు. ఇదంతా చెప్పంగానే వాళ్ళకి అసలు ఏమి లేకుండా కట్టేశారా వీళ్ళందరూ అని దాన్ని ఆ కౌన్సిల్ మెంబర్ అసలు షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ అండి. వాళ్ళకి అప్పుడు తెలిసింది, వాళ్ళు ఏమనుకున్నారు, ఏంటి ప్రకాష్ రావు ఆయన ఇట్లాంటి ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అనేది వాళ్ళకి మనసులో వచ్చింది. ఎందుకంటే వాళ్ళు వినది ఏంటంటే అన్ని చర్చలను కూల్ చేయడం అని అడుగుతున్నట్టు వాళ్ళు డెమోన్స్ట్రేషన్ చేశారండి. సో అది దాంతో వాళ్ళు కొంచెం కన్సర్న్ అయింది. ఆ తర్వాత అన్ని డెమోన్స్ట్రేషన్ చేసిన తర్వాత ఈవెన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ యాక్చువల్లీ ఆయన పాపం మనకు కాల్ చేసి, ఏదన్నా మీకు అవసరం వస్తే నాకు ఫోన్ చేయండి, నేను ఐ విల్ ప్రొటెక్ట్ యూ, మీ రైట్స్ నీకున్నాయి, మీ ఇంటికి రమ్మని చేయమన్నా కానీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాం, అది ఇదని కూడా పాపం ఆయన ఫోన్ చేసి చేశారనమాట. అంటే ఇక్కడ మనం చేసేది ఏమిటంటే అంత లాఫుల్గా చేస్తున్నాం ఏమండి. సో దేని అందుకని దానివల్ల మనం అసలు భయపడే అవసరం లేదు. వాళ్ళు చేస్తారు, మనకు తెలిసి ఇదంతాను. ఈరోజు విషయం కాదండి ఇది, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఫర్ 2000 ఇయర్స్ దే ఆర్ డూయింగ్ దిస్ వన్. ముస్లిం 700 ఇయర్స్ నుంచి చేస్తున్నారు, క్రిస్టియన్స్ ఏమో చేస్తున్నారు. కాకపోతే హిందూస్గా మనం వీఆర్ ఫెయిలింగ్ ఇన్ అవర్ ధర్మ అండి. ఏదో మాట్లాడటం తప్ప ఎవ్రీడే మన వాళ్ళు బల్ల గుత్తి మాట్లాడుతూనే ఉంటారు. 2000 ఇయర్స్ నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. నేను ఈరోజు నా తల్లికి ఏం చేశాను, నా భారతదేశానికి ఏం చేశాను, నేను ఏం చేయగలను, నా తల్లిని ఇంతమంది కొడుతున్నారు ఇక్కడికి వచ్చి, క్రిస్టియన్స్ వచ్చి మన మార్చేస్తున్నారు, ముస్లిమ్స్ వచ్చి లవ్ జిహాద్ అని వాళ్ళని మన అమ్మాయిని చంపేస్తున్నారు చేస్తున్నారు, ఏమిటి నా రెస్పాన్సిబిలిటీ ఏమిటి? నేను ఈ దేశంలో పుట్టి పెరిగాను, ఇది ధర్మభూమి కర్మభూమి, నాకు అసలు ఏమీ పట్టదా? అంత నీచంగా అయిపోయాము మనం హిందూస్. ఆ చుట్టుపక్కల మన దేశంలో ఒకప్పుడు ఇండిపెండెన్స్ అప్పుడు దాదాపు 90% హిందూస్ ఉన్న కంట్రీ ఈరోజు 70%కి వచ్చిందంటే ఏం చేస్తున్నాం? ఇంకా నిద్రపోతూనే ఉన్నామా? ఇంకా కుంభకర్ణులాగా ఉంటున్నామా? ఎప్పుడు మెలుకుంటాం? వాళ్ళు మెజారిటీ అయ్యి వాళ్ళకి ఓట్లు హక్కులు ఎక్కువ వచ్చి వాళ్ళు గనక రాజ్యాంగంలోకి వచ్చామంటే ఒక్కడు కూడా ఉండడు అందరినీ. మీరు ఇప్పుడు అన్న దాంట్లో ఇల్లీగల్ గా ఉన్నటువంటి చర్చల గురించి మీరు మాట్లాడారు, కాకపోతే అది మొత్తం చర్చని కూల్ చేయాలనుకుంటున్నారనే ఒక కుట్రపూరితంగా మిమ్మల్ని అటాక్ చేస్తున్నారు. ఇది 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 చర్చలకు సంబంధించిన వ్యవహారం. ఇంకోవైపు అన్యమత ప్రచారానికి సంబంధించి కూడా మీరు చేస్తున్న పోరాటం చాలా చాలా గొప్పది. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో అందులో తిరుమల కొండ పైన అన్యమతానికి సంబంధించి ప్రచారం చేస్తున్న వాళ్ళ ఆగడాల గురించి కూడా మీరు పోరాడుతూ ఉన్నారు. మీరు మొన్న ఈవో ధర్మారెడ్డి గారికి కూడా ఒక లెటర్ రాసినట్టున్నారు కదా. మనకి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ 2020 నుంచి అండి 5 ప్రాజెక్ట్స్ తీసుకున్నామండి. ఒకటేమో గర్వాప్సి, రెండోదేమో బాల సంస్కారం అనేది, మూడోదేమో గ్రామ దేవత రెనోవేషన్ అండ్ రివైవల్ అని, ఆ తర్వాత స్పాన్సర్ ఏ ప్రీస్ట్ అంటే మనం ప్రీస్ట్ని హైర్ చేస్తున్నాం. ఎందుకంటే పాపం వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఉంది, మనకు తెలుసు టెంపుల్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి కాబట్టి అది చేస్తున్నాము. ధూపదీప నైవేద్యం అని అనేది ప్రోగ్రామ్. ఈ 5 ప్రోగ్రామ్స్ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. సో ది ఫస్ట్ వన్ గర్వాప్సి, దాంట్లో ఏం చేసామంటే మనకి 6 స్టేట్స్లో మన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, అస్సాము, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర అండ్ తెలంగాణ అండి. అండ్ దెన్ మనకి బంగ్లాదేశ్లో కూడా కొన్ని బాల సంస్కార కేంద్రాలు ఉన్నాయి. ఈ గర్వాప్సి ద్వారా ఏం చేశామంటే మనం అనంతపూర్లో లాస్ట్ 3 ఇయర్స్లో అబౌట్ 250-275 అంతకుముందు అంటే క్రిస్టియన్ మతానికి తీసుకున్న వాళ్ళని మళ్ళీ మన మతానికి తీసుకొచ్చామండి, దాదాపు 250. సరే కొంతమంది నన్న మన సీక్రెట్ ప్లేస్ మన పుణ్యక్షేత్రం ఇంకా మనకి ఇప్పుడు అట్లీస్ట్ ఆ టైంలో ఒక తిరుపతి తప్ప ఇంకేమీ లేదు కదండి, కానీ వాళ్ళని కొంతమందినన్నా మనం తిరుపతి తీసుకుపోయి మన వెంకటేశ్వర స్వామికి దర్శనం చూపించవచ్చు అన్న ఉద్దేశంలో వాళ్ళని తీసుకెళ్ళామండి. అది అక్టోబర్ 8th కానీ 9th కానీ అండి. సో తీసుకెళ్ళాము, పైన వాళ్ళకి దర్శనం అయింది.
అక్కడ కూర్చుని సరే భోజనం చేసేసి తిరిగి అనంతపూర్ వెళ్ళిపోదామని అక్కడ కూర్చుని ఉన్నారండి. ఒక క్రిస్టియన్ వచ్చాడు, వాళ్ళ పక్కన కూర్చుని ఊరినే ఏమండి ఏ ఊరు ఎందుకు వచ్చారు అది ఇది అనుకుంటూ మాట్లాడి తర్వాత స్లోగా ఈ వెంకటేశ్వర స్వామిజీ ఇదంతా ఒట్టి విగ్రహమే కదండి, ఆయనలో ప్రాణం ఏముంది, ఆయన మన ఏం చూసుకుంటాడు, ఆయనే ఒక రాయి కదా, ఇటువంటివి మనం ఎందుకు చేస్తున్నాము, జీసస్ మంచి బాగా మనం ప్రొటెక్ట్ చేస్తారు, ఆయన తప్ప ఇంకెవరు దేవుడు లేడు, వీళ్ళందరూ ఏమో ఇది అని చాలా నీచంగా మాట్లాడారండి. అంటే ఇక్కడ విలేజర్స్ వీళ్ళందరూ, దాంతో పాటు ఒక ఇద్దరు ప్రీస్టులు కూడా వెళ్ళారు. ఆ ప్రీస్టులకి ఆయన పర్సనం అటుగా చూసుకుంటూ కొంచెం అక్కడ లేరన్నమాట ఈ మాటలు జరిగినప్పుడు. సో ఆ ప్రీ వీళ్ళు ప్రీస్ట్ని కాల్ చేస్తే శ్రీ ప్రీస్ట్ ఎమ్మటే వచ్చేసి సో ఆయన పట్టుకుని సో కాస్త ఆయనకి మాట్లాడి పోట్లాడి ఆయనకి ఫైనల్గా ఒక రక్ష కట్టేసి సరే వెళ్ళిపోయాడండి. మనం అంటే ఎంత అబ్యూస్ చేశారంటే చెప్పాలంటే మనకి నోట్లో వాళ్ళకి తెలియలేదు అనమాట. సో దాంతో నాకు ఎమ్మటే ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పారు. అయ్యా ఏమన్నా పిక్చర్ ఉందా వీడియో ఏమన్నా ఉందా అంటే వాళ్ళు చిన్న చిన్న వీడియో 1 మినిట్ వీడియోను కొన్ని పిక్చర్లు పంపారండి ఆ లింక్. సో నేనేం చేశానంటే అది వినంగా చూడంగానే సో చైర్మన్ గారు ఆఫీస్కి ఫోన్ చేశానండి, టీటీడీ చైర్మన్ గారు. ఆయన లేరు, ఆయన అసిస్టెంట్ చెప్పి ఇలా జరిగింది అయ్యా మరి ఏం జరుగుతుంది ఏమిటి అని అడిగితే మీరు ఒక ఉత్తరం రాసి పంపండి ఆ లింకు అదంతా అని నేను కరుణాకర్ రెడ్డి గారికి పంపిణీ చేస్తానని చెప్పారండి. సో నేనేమనుకున్నానండి సరే ఆయన బాగానే ఉంది. అండ్ విజిలెన్స్ ఆఫీసర్కి జనరల్గా వాళ్ళు కదా చూసేది మొత్తం ఎవరెవరు వస్తున్నారు ఏమిటి ప్రొటెక్షన్ అదంతా వాళ్ళు చూస్తారన్న ఉద్దేశంతో కిషోర్ అని ఆయన విజిలెన్స్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే ఆయన ఎమ్మటే ఎత్తుకున్నారు మాట్లాడండి ఇలా జరుగుతాయిందండి ఇలా జరిగింది ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు ఎట్లా జస్ట్ ఒక గ్రూప్కి వచ్చి ఇలా మాట్లాడానంటే ఎన్ని గ్రూప్స్కి ఎంతమంది వెళ్ళి మాట్లాడుతున్నారో మనకి తెలియదు కదా అంటే లేదండి ఇట్లా జరగటానికి వీల్లేదు ఇట్లా ఏముంది మీరు ఏమిటి నాకు అది పంపండి నేను ఇన్వెస్టిగేట్ చేస్తానని చెప్పారండి. సో నేను ఒక లెటర్ కూడా రాసి ఎమ్మటే ఇన్వెస్టిగేట్ చేసి మాకు కూడా తెలియజేయండి ఎంతమంది ఉన్నారు మీరు ఏమి ఇన్వెస్టిగేషన్ చేశారు ఏమిటి మీ రిజల్ట్స్ ఇదంతా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పానండి. సో ఒక 2 మంత్స్ వరకు వాళ్ళు అసలు దాని గురించి పట్టించుకోలేదు ఏమీ లేదు. మళ్ళీ మొన్న 19th డిసెంబర్లో ఉన్నప్పుడు మళ్ళీ ఒక ఉత్తరం కూడా రాశామండి ఇట్లా మీకు రాశాను మీరు ఏమీ సమాధానం చెప్పలేదు కాబట్టి మీకు ఎమ్మటే మళ్ళీ అడుగుతున్నానని చెబితే ఇంతవరకు లేదండి. అంటే ఇప్పుడు నేనేనుకునేది ఇప్పుడు క్రిస్టియనైజేషన్ ఇప్పటి నుంచి కాదండి ఎప్పటి నుంచో ఉంది. నేను ఇంకోటి ఏమిటంటే 2019-20 అని చెప్పాను కదండి ఆ టైంలో సింగాల్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి. నేను ఒక 5-పేజ్ లెటర్ ఆయనకు సబ్మిట్ చేసి ఆయన 1 అవర్ మనకు టైం ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ ఐటమ్ ఏమిటంటే తిరుపతిలో మాకు తెలిసి 15% పీపుల్ ఆర్ వర్కింగ్ క్రిస్టియన్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ద టెమ్ ఇన్ తిరుపతి దేవస్థానంలో అండి. అంటే ఆయన ఒక్క మాట కూడా అనలేదండి. అంటే ఆయన ఏమాత్రం తప్పున్నా ఏమాత్రం కొంచెం ఇటుగా లేదండి 15 ఉండరు లేదు అసలు ఎవరు లేరు ఆరు ఒకే పర్సెంట్ ఉండొచ్చు ఏదో ఒకటి అనొచ్చు కదా ఒక్క వర్డ్ కూడా అనలేదండి 15% అదే ఫస్ట్ ఐటమ్. అది నాతో పాటు 4 కూడా ఉన్నారు సాక్షిగా ఆయన ఒక్క మాట కూడా అనలేదండి. సో ఆయన ఏమన్నారంటే ఒకవేళ మీకు తెలుసు నాకు తెలియదండి మీకు ఎవరన్నా తెలుసుంటే మాకు లిస్ట్ పంపండి అంటే నేను ఒక 70 నేమ్స్ నాకు తెలిసిన వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు ఏమిటంటే నేమ్స్తో సహా పంపానండి. నా దగ్గర ఆ నేమ్స్ ఇప్పుడు కూడా ఉంది ఏమీ యాక్షన్ తీసుకోలేదండి. ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నా అంటే క్రిస్టియనైజేషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఎవ్రీడే ఆన్ ది హిల్స్ అండి. ఎవ్రీబడి నోస్ వాళ్ళకి తెలుసు ఇది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి తెలుసు చైర్మన్ గారు వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు ఏదో ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అనుకోండి వాళ్ళ చీఫ్ మినిస్టర్ని ప్లీజ్ చేయటానికి అనుకోండి అంటే క్రిస్టియన్ అని ఇప్పుడు ఏ రాష్ట్ర ఏ గవర్నమెంట్ అయినా దాదాపు ఇదే పద్ధతిలో ఉందండి. అంటే ఇప్పుడు వాళ్ళు దే హ్యావ్ రిజైన్డ్ టు ది ఫ్యాక్ట్ అంటే దే అందరూ తెలుసుకున్నారు మనం చేసేది ఏం లేదు
క్రిస్టియనైజేషన్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, ఇట్ విల్ హ్యాపన్, సో వీ విల్ లూజ్ దిస్ టెంపుల్, ఇంకా మనం చేసేది ఏం లేదు అన్న పరిస్థితికి వచ్చినట్టు నాకు కనపడతాయిందండి. అంటే మన హిందూసం మనం ప్రొటెక్ట్ చేయట్లేదు కాబట్టి ఈ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, క్రిస్టియన్ వాళ్ళు అనేవాళ్ళు, హిస్టరీ అంతా మనకు తెలుసు, దే ఆర్ ది మోస్ట్ డిసెప్టివ్ పీపుల్. మీకు తెలుసు కదా, ఒకసారి వాళ్ళు కన్వర్ట్ అయితే వాళ్ళు ఎవరితోనూ మాట్లాడరు, మీ తల్లిదండ్రులు కూడా మాట్లాడరు, మీ ప్రసాదం తీసుకోరు, మీ వాటర్ తీసుకోరు, మీ చుట్టుపక్కల కూడా రారు. క్రిస్టియన్స్ ఒకసారి కన్వర్ట్ అయితే అంత కంట్రోల్ చేస్తారు, కానీ తల్లిదండ్రులకే రెస్పెక్ట్ ఇవ్వరు. మన అందరికీ తెలుసు, చంద్రశేఖర్ రెడ్డి గారి అల్లుడు వాళ్ళ తండ్రి పోతే ఫ్యూనరల్ సర్వీసెస్ కూడా పోలేదండి. అటువంటి పరిస్థితిలో అంటే ఇప్పుడు నేను ఎందుకు చెబుతానంటే దాదాపు తిరుపతిలో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ అండి. మనకు తెలియట్లేదు కాబట్టి అంటే వాళ్ళు మనకు రెస్పాన్స్ ఇవ్వలేదు అంటే వాళ్ళకి ఎంతమంది పని చేస్తున్నారు పైన ఉన్నారు వాళ్ళకి తెలుసు, తెలిసి అబద్ధం చెప్పటమేనో ఎందుకనో కానీ వాళ్ళు మాత్రం రెస్పాండ్ చేయట్లేదు. వాళ్ళు రెస్పాండ్ చేయట్లేదు కాబట్టి ఐఎమ్ అస్యూమింగ్ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఈజ్ అస్యూమింగ్ దే నో ఇట్ అండ్ ర్యాంపెంట్ క్రిస్టియనైజేషన్ ఈజ్ గోయింగ్ అండి. ఇంకొక పాయింట్ 2015లో పివిఆర్కే ప్రసాద్ గారు టిటిడి ధార్మిక సదస్సు మమ్మల్ని కూడా పిలిచారండి, 2 ఇయర్స్ మమ్మల్ని పిలిచారు. అప్పుడు నేను ఇది ఈ క్రిస్టియనైజేషన్ గురించి చెప్పాను. చెప్తే ఆయన అన్నారు మీరు ఏదన్నా ఒక లెటర్ రాయండి, ఏం జరుగుతుంది ఏమిటంటే. నేను ఆల్మోస్ట్ అబౌట్ 8-9 pages ఇప్పుడు మన వెబ్సైట్లో కూడా చూడొచ్చండి, ర్యాంపెంట్ క్రిస్టియనైజేషన్ అనే టైటిల్తో పివిఆర్కే ప్రసాద్ గారికి సబ్మిట్ చేశాను. మొన్న వీళ్ళకు కూడా నేను సబ్మిట్ చేశానండి, మీకు తెలుసు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. సో పాయింట్ ఫైనల్గా ఏమిటంటే మనం గనక క్రిస్టియనైజేషన్ ఆఫ్ టిటిడిని మనం స్టాప్ చేయలేకపోతే ఆ మూడు అంతకుముందు ఇది అయోధ్య, తర్వాత కాశీ విశ్వనాథ టెంపుల్ జన్మస్థల ఎలా పోయినాయో ఇది కూడా పోయే పరిస్థితిలో ఉందండి. ఇక హిందూస్ వాళ్ళు గనక నిజంగా భక్తి ఉండి బాలాజీ టెంపుల్ని ప్రొటెక్ట్ చేయాలి, రక్షించుకోవాలని మనసులో ఉన్న ఒక్క ఎవ్రీ హిందూ దే హ్యావ్ టు కమ్ అవుట్ ఓపెన్లీ టెల్ అడ్మినిస్ట్రేషన్ నౌ వీ వాంట్ దిస్ టెంపుల్ టు బి అవుట్ ఆఫ్ గవర్నమెంట్ కంట్రోల్ అండ్ దెన్ ట్రై టు సీ హౌ బెస్ట్ వీ కెన్ మేనేజ్ ఇట్ రైట్. సార్ అయితే ఇందాక మీరు చెప్తున్నారు ధార్మిక సదస్సు గురించి చెప్తున్నారు, పివర్కే ప్రసాద్ గారు ఉన్నప్పుడు మీరు ధార్మిక సదస్సుకు అటెండ్ అయ్యారని, అప్పుడు నిజంగానే నాకు కూడా గుర్తుంది, తెలుసు నాకు అప్పటి సమయము. ఈ మధ్య కాలంలో ఇంకో ధార్మిక సదస్సు కూడా జరిగింది టిటిడిలో, టిటిడి నిర్వహించింది, ధార్మిక పూజ్య స్వామీజీలు వాళ్ళందరినీ పిలిచి మాట్లాడారు. అందులో ఒక స్వామీజీ అయితే ఇప్పుడు మీరు చెప్తున్న అంశాలేమో మనం టిటిడి ఇలా అయిపోతుంది మరి చాలా దారుణంగా తయారవుతుంది అన్యమత ప్రచారాలు వీటి గురించి మనం అందరం మాట్లాడుతున్నదే, కాకపోతే అదే ధర్మాచార్యుల సదస్సులో ఒక ఒక స్వామీజీ అయితే డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి లేదా వెంకటేశ్వర స్వామి భూమన కరుణాకర్ రెడ్డి ఇక ఈవో ధర్మారెడ్డి గారు సాక్షాత్తు రామానుజాచార్యులు అని చెప్పేసి మాట్లాడిన వీడియో వచ్చింది. అంటే స్వామీజీలు మరి అలా మాట్లాడుతూ ఉన్నారు, మనం ఏం చెప్పాలి? మనం వెంకటేశ్వర స్వామి మళ్ళీ భూమన కరుణాకర్ రెడ్డి రూపంలో పుట్టిందేమో, మరి జగన్మోహన్ రెడ్డి కూడా అట్లాగేనేమో, మరి నాకు తెలియదు. మరి దీన్ని మీరు ఎలా అర్థం చేస్తారు? నేను కూడా విన్నానండి, అది చాలా అన్ఫార్చునేట్ థింగ్ అన్నమాట. అది అంటే నా బోటివాడు ఎవడన్నా అంటే అది పర్వాలేదు. స్వామీజీలు హైలీ ఎలివేటెడ్ పీపుల్, దే ఆర్ సపోజ్ టు రిప్రజెంట్ సనాతన ధర్మ అండి. అందుట్లో జీరస్వామి గారికి ఎప్పుడో 10 centuries నుంచి వాళ్ళకి అనుభవం ఉంది, ఏది టిటిడిలో వాళ్ళకి చాలా రోల్ మోడల్స్ లాగా వాళ్ళు అడ్వైస్ చేస్తూ ఉన్నారండి. అటువంటి పెద్ద స్వామిగారు ఇటువంటి స్టేట్మెంట్ చేశాడంటే చాలా బాధాకరమైన విషయం అనమాట. అంటే నాకు తెలిసి ఆయన ఏమన్నారంటే, సో దైవం మానుష స్వరూపేనా అని అలా చెప్పి ఒక మనిషిలాగా దేవుడు వేళ్ళలోకి వచ్చినట్టుగా ఆయన కూడా అన్నారట. అది బేసికలీ అర్చమూర్తి, అంటే పూజలకు చేసే మూర్తి
ఏది అక్కడ ఇన్సైడ్ మన టెంపుల్లో ఉన్నాయినా ఒక పూజలు చేయటానికి. బట్ యాక్చువల్గా కరుణాకర్ రెడ్డి గారు ఈజ్ లైక్ శ్రీ వెంకటేశ్వర స్వామి, ధర్మారెడ్డి గారు ఈజ్ లైక్ రామానుజాచార్యులు గారు. సో వీళ్ళిద్దరూ చాలా గొప్పగా చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు దీనికి ఇంప్లికేషన్ చూడండి, ఇప్పుడు వాళ్ళు ఏది చేసినా కానీ మనం ఏమనుకోవాలి, వెంకటేశ్వర స్వామి చేసినట్టే అనుకోవాలి, రామానుజాచార్యులు గారు చేసినట్టే అనుకోవాలి. అంటే వాళ్ళు ఏది చేసినా కానీ మనం తప్పు పడటానికి వీలు లేదు. మనం ఏమిటంటే మనకి వెంకటేశ్వర స్వామి అంటే అంత భక్తి ఉంది, అందుకని ఇప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి లాగానే ఉండి ఈ చేతులు ఇట్లా పెట్టేసుకుని ఈ చేస్తున్నారేమో, మరి ఎలా చేస్తున్నారో ఏమిటో తెలియదు. కానండి అటువంటి కంపారిజన్ చేయటం అనేది అసలు ఎంత నీచమైంది, ఎంత దురదృష్టమైంది. అటువంటి మహాస్వాములు ఇటువంటి కంపారిజన్ చేస్తుంటే భక్తులందరికీ, ఏది వెంకటేశ్వర స్వామి భక్తులందరూ ఎలా తీసుకోవాలి ఏమిటి అనేది అసలు తెలియట్లేదండి. అంటే ఒక్కోసారి అనిపిస్తుంది అన్నమాట, అసలు మనం హిందూసే ఎక్కువగా శత్రువులు అయిపోయామో మన హిందూ మతానికి. వాళ్ళని వదిలిపెట్టేయండి, వాళ్ళకి తెలుసు వాళ్ళు మొట్టమొదటి నుంచి వీఆర్ గోయింగ్ టు డిస్ట్రాయ్ యువర్ రిలీజను, మనం భారత మాతను ఇండియాని మేము కాంకర్ చేస్తామని ముస్లిమ్స్ అంటున్నారు, క్రిస్టియన్స్ అంటున్నారు, అందరూ అంటున్నారండి. కాకపోతే ఇప్పుడు ఈ కోణంలో చూస్తే ఎలా ఉందంటే పరిస్థితి, మన హిందూస్మే మనం డిస్ట్రాయ్ చేసేసి వాళ్ళకి ఇచ్చేద్దాం. ఎందుకంటే వాళ్ళకి మన ఓట్లు అన్నా కావాలి, ఆర్ డబ్బులన్నా కావాలి, ఆర్ మన ఆశ్రమ పరిమితిలో మనకి యాక్సెస్ కావాలి, లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి. కాబట్టి ఆ మతాల వాళ్ళు ఏది అడిగితే ఇవ్వటం, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం, వాళ్ళు ఏదైనా అడిగితే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాం, ఇటువంటిది జరుగుతాయింది. కానండి ధర్మం కోసం నిజంగా పోరాడి, ఇప్పుడు నిజంగా వీళ్ళు ధర్మం కోసం పోరాడుతుంటే కన్వర్షన్ జరుగుతుంటే ఒక్క మాట అంటున్నారండి వీళ్ళు, లవ్ జిహాదులు జరుగుతుంటే ఒక్క మాట అన్నారా ఎన్ని స్వామీజీలు. మన హిందూ మతాన్ని, హిందూ గర్ల్స్ని, హిందూ మతాన్ని దూషిస్తూ ఉంటే పట్టించుకోనట్టుగా మెదరకుండా కూర్చుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటే ఇప్పుడు హిందూస్ అనే వాళ్ళకి అసలు ఎవరు రోల్ మోడల్? మనం అందరూ అందరూ స్వాములు అనలేము, బట్ కొంతమంది కొంతమంది అదే అందరూ కాదండి, కొంతమంది స్వామీజీలు మరీ అంటే ఎలా అలా తెలియట్లేదు. బట్ మన మతాన్ని గురించి మన మతానికి పనిచేస్తున్నారా, లేకపోతే అదర్ మతాలని ప్రోత్సహించాలని చూస్తున్నారా అనేది కొంచెం మన అందరం ఆలోచించవలసిన విషయం అన్నమాట. ఈ విధంగా ఉంటే మనకి అంటే నా ఉద్దేశంలో, ఎందుకంటే ఇప్పుడు దాదాపు 40 ఇయర్స్ నుంచి ఏదో ఒక మతం మతం అనుకుంటా మన హిందూ మతాన్ని గురించి ఏదో ఆసక్తి వచ్చింది, ఏదో చదువుకుంటా కూర్చుంటాను, అన్ని ఏదో పని నాకు చేయగలిగింది చేస్తూ ఉంటాను. అది చూస్తూ ఉంటే ప్రతి ఇయర్కి డే బై డే మనం క్షీణిస్తుపోతున్నామండి. 90% నుంచి 70% వచ్చినప్పుడన్నా కొంతమంది స్వామీజీలు వాళ్ళకి కాస్త అవేకనింగ్ రావాలి కదండి, ఏమిటి ఏం సరిపోతాయండి మన దేశం, ఇంతమంది ఎందుకు అవుతున్నారు, ఇంతమంది కన్వర్షన్ ఎంత డిసెప్టివ్గా ప్రాక్టీస్ చేస్తున్నారో మనందరికీ తెలుసండి. హాస్పిటల్లో నర్సెస్ దాదాపు 80% నర్సులు అండి వాళ్ళు. ఇఫ్ యూ లుక్ అట్ ఆల్ ది కాలేజెస్ యూనివర్సిటీస్లో క్రిస్టియన్ వాళ్ళు కనుక వాళ్ళు మొదలు పెట్టారంటే 50% వాళ్ళ కోటా ఉందండి. అంటే ఆ 50% ఎవరైతే క్రిస్టియన్గా ఉండారో వాళ్ళని వాళ్ళకి అడ్మిషన్ ఇస్తారు, కేవలం 50% మెరిట్ మీద. 1947 నుంచి ఎంతమంది క్రిస్టియన్స్కి వాళ్ళు అడ్మిషన్ ఇచ్చారో ఇమాజిన్ చేయండి, 50% వాళ్ళ కోటా ఉన్నప్పుడు. అసలు ల్యాక్స్ అండ్ ల్యాక్స్ అప్పుడు మిలియన్స్లో వాళ్ళకి క్రిస్టియన్స్ ని కన్వర్ట్ చేసి పారేశారు. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అలా ఉందండి, హాస్పిటల్స్ అలా ఉంది. అండ్ దెన్ ఈ మ్యాస్ కన్వర్షన్ విలేజెస్లో పోయి గుంపు గుంపులుగా పోయి వాళ్ళకి కన్వర్ట్ చేయటం జరుగుతుంది. మనం ఎవ్రీడే చూస్తూనే ఉన్నాం, ఒక్క నాదుడు పట్టించుకుంటలేదు. ఎందుకు స్వామీజీలు దాని గురించి ప్రశ్న, ఎందుకు వాళ్ళు ఏమి మాట్లాడలేదు దాని గురించి?
సార్ ఈ రోజు ఉన్న హిందూ సమాజం గురించి కూడా ఒకసారి చెప్పండి. నేను ఇప్పుడు మీరు అందకన్నా నేను ఓపెనింగ్ 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 రిమార్క్స్ లోనే నేను చెప్పాను, నిజంగా రిగ్రెట్ అవ్వాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇట్లాంటిది ఒక నిజానికి సార్ అంటే నేను కూడా జర్నలిస్ట్ గా 15 ఏళ్ళకెళ్ళి ఉన్నాను, కానీ ఏదైనా సరే ఒక సంబంధిత శాఖ నుంచి ఒక అధికారిక ఉత్తర్వులు వచ్చాయి అని అంటే అది నిజంగా వార్తాంశం. ఆ ఉత్తర్వులు ఇట్లాంటి కీలకమైన విషయాల్లో వచ్చాయన్నప్పుడు దాన్ని వాళ్ళ ఫస్ట్ అసలు వాళ్ళ ఉత్తర్వులు ఇవ్వడమే ఇవ్వరు చాలా సందర్భాల్లో. ఈ క్రిస్టియన్ అంశాలకు సంబంధించి కానివ్వండి, మిషనరీలకు సంబంధించిన యాక్టివిటీ కానీ, ఇంకో మతానికి సంబంధించిన యాక్టివిటీలో చొరవ తీసుకుని ఒక ఉత్తర్వులు ఇవ్వడం అనేది జరగదు, చాలా వరకు జరగదు. 99% ఏదో ఒక సందర్భంలో అట్లాంటివి జరిగినాయి అనుకోండి, అట్లీస్ట్ అట్లాంటివి జరిగినప్పుడు దాని మీద ఒక ఫాలో అప్ యాక్షన్ అనేది లేదా ఫాలో అప్ చైతన్యం క్రియేట్ చేయడం అనేది జరగకపోవడం చాలా దారుణమైన విషయం. సో అందులో అందరము భాగస్వాములు మేమంతా కూడా. బట్ అయితే ఇప్పుడు మీరు ఒకసారి నిజంగానే వెలుగు ప్రకాశం గారు, మీరు ఎక్కడో యుఎస్ లో ఉండి ఇంత పని చేస్తున్నారు, లీగల్ గా దీని గురించి వర్క్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ సోషల్ మీడియాలో షేర్లు చేసుకునే వాళ్ళు లేకపోతే సోషల్ మీడియాలో మాత్రమే ఉన్నటువంటి కొన్ని ఎలిమెంట్స్ కి లేదా వాళ్ళకేం ఇష్టం లేక కాదు, వాళ్ళు ఏం చేయలేక కాదు, చేయగలిగి కూడా కేవలం సోషల్ మీడియాలో పరిమితం అవుతున్న వాళ్ళని మీరు కొంచెం ఏమైనా చెప్పగలుగుతారా? దీనికి నెక్స్ట్ యాక్షన్ ఏంటి? హిందూ ధార్మిక సంఘాలకు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకు కూడా అండి, వాళ్ళకి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ 1925 లో మొదలైంది, దాదాపు 100 ఇయర్స్ అయిపోతాయింది. కాబట్టి 90% ఒకప్పుడు ఉన్న భారతదేశం ఇప్పుడు 70%కి వచ్చింది. కాబట్టి ఆర్ఎస్ఎస్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, ఆ స్వామీజీలు కానీ వీళ్ళందరూ కూడా ఏమి ఎంత తగ్గిపోతాయింది. కాబట్టి ఏమిటి, మనం ఎందుకు ఏం చేస్తున్నాము, ఈ 100 ఇయర్స్లో ఇంత తగ్గిపోయింది. కాబట్టి ఏదైతే మనం చేస్తూ ఉన్నామో ఈ 100 ఇయర్స్లో అది పనిచేయట్లేదు. ఏ ఏ టెక్నిక్స్ యూజ్ చేసామో, ఏ మెథడ్స్ మనం యూజ్ చేసామో, ఏవి కూడా పనిచేయట్లేదు. నా వీ హ్యావ్ టు థింక్ డిఫరెంట్గా, వీ హ్యావ్ టు అడాప్ట్ డిఫరెంట్ మెథడ్స్ టు ప్రొటెక్ట్ అవర్ సనాతన ధర్మ. అంటే ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. ఆర్ఎస్ఎస్ అనుకోండి, విశ్వ హిందూ పరి ఏ ఏ ఆర్గనైజేషన్, హిందుత్వ ఆర్గనైజేషన్ అనుకోండి, ఆల్ స్వామీజీస్ అనుకోండి, నా ఉద్దేశంలో స్వామీజీలు అనేవాళ్ళు వాళ్ళకి ఉన్న రెస్పెక్ట్ ఎవరికీ లేదండి. కాబట్టి వాళ్ళు గనక ఒక్కొక్క డిస్ట్రిక్ట్, ఒక్కొక్క మండలము, ఏదో ఒకటి ఎలాగో వాళ్ళు వాళ్ళు డివైడ్ చేసుకుని టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వన్ డిస్ట్రిక్ట్ అండ్ వన్ మండల్, సే ఓకే ఐఎమ్ గోయింగ్ టు గాట్ దిస్ పర్టికులర్ థింగ్, ఐ వాంట్ టు సీ దట్ ఇల్లీగల్ కన్వర్షన్ ఈ స్టాప్డ్. ఇప్పుడు ఎవరైనా వెళ్తానంటే మనం ఏం చేసేదేనండి, బట్ మిషనరీస్ వచ్చి వాళ్ళని బాధించి ఏదో ఇన్సెంటివ్స్ ఇచ్చి ఏదో విధంగా వాళ్ళని కన్వర్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి వాళ్ళని, మన హిందూస్, ఇన్నోసెంట్ హిందూస్ని మనం ప్రొటెక్ట్ చేయగలిగితే దేర్ ఈజ్ అ ఫ్యూచర్ అండి. అదర్వైజ్ ఎవ్రీ ఇయర్ వీఆర్ గోయింగ్ టు లూజ్. వాళ్ళు పిఎఫ్ఐ వాళ్ళు చెప్పారు కదండి, బై 2030 కానీ ఆర్ 2047 కానీ వాళ్ళు ఏది క్రిస్టియన్ ముస్లిం కంట్రీగా చేస్తామని వాళ్ళు పెద్ద పెద్ద మాన్యువల్స్ ప్రిపేర్ చేశారు. అండ్ అంటే వీళ్ళకి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ దే నో ఎగ్జాక్ట్లీ వాట్ దే వాంట్ అండి. బోత్ ఆఫ్ దెమ్ వాంట్ టు సీ దట్ ఇండియా ఈజ్ కన్వర్టెడ్ ఎయిదర్ టు ఇస్లాం ఆర్ క్రిస్టియన్స్. వాళ్ళకి తెలుసు ఎగ్జాక్ట్లీ వాట్ దే వాంట్, అంటే దే ఆర్ వెరీ క్లియర్ ఇన్ దేర్ మైండ్. మన హిందూస్లోనే వీ డోంట్ నో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, వీఆర్ హ్యాపీ విత్ అవర్ ఇన్కమ్, అవర్ ఫ్యామిలీ, ఈ పక్క ఇంటి వాళ్ళు ఏ జరిగినా కానీ మనం పట్టించుకోము, ఏమండి ఏదైనా అవసరం వస్తే కూడా వాళ్ళకి ఏమి సపోర్ట్ చేయము, మన దగ్గర ఉండే డబ్బు ఎవరి దగ్గర లేదు. అంటే మనం ఎంత సెల్ఫిష్ అయిపోయామంటే నేను 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 తప్ప మనం అనే కాన్సెప్ట్ పోయిందండి విత్ రెస్పెక్ట్ ది హిందూ మతాన్ని గురించి. హిందూ మతాన్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను, దీన్ని ఏమైనా నేను ప్రాపగేట్ చేస్తాను, ఐ వాంట్ డూ సంథింగ్ అనే వాళ్ళు చాలా నాకు తక్కువ కనపడుతున్నారండి. ఇటువంటి మూమెంట్ చేయాలంటే మాత్రం అండి 50-60% హిందూస్ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ సంథింగ్ అండ్ ఎవ్రీ డే దే నీడ్ టు థింక్ వాట్ ఈజ్ ఇట్ మై రోల్. ధర్మాన్ని నేను కాపాడాలి, ఎందుకంటే ధర్మం లేకపోతే
ఈ ప్రపంచంలో అశాంతి. ఇంకా ఇప్పుడు ఒక హిందూ మతం లేదని అనుకుందామండి ఫర్ 1 సెకండ్. ఇంకా 2 రిలీజన్స్ మిగిలి ఉన్నాయి. ఆ 2 రిలీజన్ కూడా దే వాంట్ టు డామినేట్. వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటాం సరిపోతుంది. ది హోల్ హ్యూమానిటీ విల్ బి ఇన్ టర్మాయిల్ ఇన్ కేయాస్ అండి. సో అందుకని ఓన్లీ హిందూయిజం ఇస్ ది సొల్యూషన్ ఫర్ హ్యూమానిటీ టు లివ్ ఇన్ పీస్ అండి. ఓకే, అది లేకపోతే ఐ థింక్ యు నో ది హోల్ గ్లోబ్ ది ఎంటైర్ ఎన్వైరన్మెంట్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఏ వెరీ కేయాటిక్ పొజిషన్. కరెక్ట్ సార్, మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్లీ యా యు ఆర్ రైట్, హార్డ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా. వెల్కమ్ ప్రకాష్ రావు గారు, మీరు చెప్పిన మీ ఆవేదన డెఫినెట్ గా ప్రజలకు రీచ్ అవ్వాలని నేను కోరుతూ ఉన్నాను. అండ్ నేను సాధ్యమైనంత వరకు నేషనలిస్ట్ హబ్ వేదిక ద్వారా ఈ ప్రయత్నం చేస్తాను. నిజానికి నేను లేట్ అయ్యాను, నాకే చాలా బాధగా ఉంది. బట్ స్టిల్ ఎప్పుడు తగ్గిన మనమేం లేట్ లేట్ కాదు, కానీ బట్ అట్లీస్ట్ ఇప్పుడైనా సరే సమాజం నుంచి ఒక చైతన్యం లేదా ఒక రియాక్షన్ వస్తుందేమో మనం ఆశిద్దాము. అండ్ ఈ పర్టికులర్ మీ మెసేజ్ ద్వారా జరుగుతుందని నేను ఆకాంక్షిస్తున్నాను. నేను ఒక కొటేషన్ అండి మనం అప్పుడు చెబుతా ఉంటాను. రామాయణంలో రాముడు లక్ష్మణుడు చెబుతాడు కదండి, అవును, మదర్ అండ్ మదర్ ల్యాండ్, మదర్ మదర్ ల్యాండ్ ఆర్ గ్రేటర్ దాన్ హెవెన్ అండి. అవును అవునండి, ఇంగ్లీష్లో తెలుగులో ఇది ఒక నాకు అలవాటు అయిపోయింది ఇంగ్లీష్లో మాట్లాడటం, తెలుగులో అంత చెప్పలేకపోతున్నాను. అంటే తల్లి అంటే మన సనాతన ధర్మం అండి. ఏమండి, సో మన దేశం దట్ ఈస్ భారతదేశం అండి. సో మదర్ మదర్ ల్యాండ్, మదర్ ల్యాండ్ ఈజ్ భారతదేశం, మదర్ ఏమో సనాతన ధర్మ. ఈ రెండిటికన్నా గ్రేటర్ దాన్ ఎనీథింగ్ దెర్ హయ్యర్ దాన్ హెవెన్ అండి ఈ రెండును. ఇటువంటి హెవెన్ హయ్యర్ దాన్ హెవెన్ని మనం ఇంత చులకనగా చేసి ఇంత నెగ్లెక్ట్ చేసి మనమే వీఆర్ యాక్చువల్లీ లూజింగ్ అండ్ దెన్ నాట్ వర్కింగ్ ఫర్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ సనాతన ధర్మం. ఎవ్రీ హిందూ షుడ్ రిఫ్లెక్ట్, థింక్ అబౌట్ ఇట్, వాట్ మైట్ హ్యాపెన్ ఆఫ్టర్ 10 ఇయర్స్, బికాస్ ది వే ఐ సీ ఇట్ అంటే ఏదైనా మిరకల్స్ అనేవి జరుగుతూనే ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ 10 ఇయర్స్లో ఐ డోంట్ థింక్ హిందూస్ హ్యావ్ ఎనీ ఫ్యూచర్. వన్ ఆఫ్ ది థింగ్స్ అంటే మోడీ గారు ఉన్నారు కదా అని చాలామంది అంటారు, ఉన్నారు, దేర్ ఇస్ నో క్వశ్చన్, దట్స్ ఎ వేవ్. బట్ ఆయనకి ఫాలో అయ్యి ఆయన చేస్తున్నారని మనం ఏదో సంతోషిస్తున్నాం కానీ, బట్ ఇండివిజువల్గా ఏం చేస్తున్నానని ఎవరు ఆలోచించట్లేదండి. ఆయన చేసుకుంటున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు ఆయన రేపొద్దున ఆఫ్టర్ 2-3 ఇయర్స్ రిజైన్ అయ్యే చేశారనుకోండి, సో ఆ వేవ్ పోయినట్టే కదా. మళ్ళీ 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 అందరూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం, ఇక ఏం దాని గురించి పట్టించుకునేది లేదు. ఎవ్రీ హిందూ షుడ్ సిట్ ఫర్ ఎ మినిట్, నేను ఏం చేయగలను నా ధర్మాన్ని కాపాడటానికి అనేది ఆలోచించి ఏదో ఒక విధంగా, అంటే దెర్ ఈస్ ఎ సేయింగ్ ఐ క్యాన్ డూ ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ సంథింగ్, ఏమండి ఐ కెన్ డూ సంథింగ్ అని ఏదో ఒకటి, అవును కరెక్ట్, అది చేయగలిగితే మనని మన మతాన్ని మన సనాతన ధర్మాన్ని మన భారత మాతని కాపాడగలం అని విశ్వసిస్తున్నాను అనమాట. ఎస్, రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ కీప్ ఇన్ టచ్ విత్ యూ సమ్ డెవలప్మెంట్స్ అండ్ ఆల్ దట్. షూర్ సార్ డెఫినెట్లీ. అండ్ నేను కూడా ఒక చిన్న మెసేజ్ ప్రజలకు కూడా చెప్పాలనుకుంటున్నాను. బేసికల్లీ మనం ఏమనుకుంటున్నామంటే, నిజంగా వెలగపూడి ప్రకాష్ రావు గారు చాలా అద్భుతంగా చెప్పారు. ప్రభుత్వం ఉంది కదా, మోదీ గారు ఉన్నారు కదా, లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి ఒక సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంది కదా, లేకపోతే ఆర్ఎస్ఎస్ అద్భుతంగానే పనిచేస్తుంది కదా, లేకపోతే వెలగపూడి ప్రకాష్ రావు గారు లాంటి వ్యక్తులు, లేకపోతే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఇట్లాంటివి వర్క్ చేస్తున్నాయి కదా, అంతా బాగుంది అనే ఒక భావనలో మనం ఉన్నామంటే మనం పొరపడినట్టే. సో నిజానికి చాలా హిందూ సంఘాలు, సంస్థలు, లేదా చాలా మంది వ్యక్తిగతంగా కూడా అనేక మాధ్యమాల ద్వారా కూడా వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు, చేయట్లేదని ఎవరు అనట్లేదు. కాకపోతే విషయాల్లో మనం చేయాల్సినంత మేర మనం చేయట్లేదు అనేది మాత్రం వాస్తవం. ఇది హార్డ్ ఫ్యాక్ట్, మనందరికీ నొప్పి కలుగుతూ ఉంటుంది, మనకి ఇబ్బంది అనిపించవచ్చు. అదేంటి, ఇదేం జరగట్లేదు అంటారు, అదేం జరగట్లేదు అంటారు, మన దగ్గర నెగటివిటీ అని ప్రోత్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు.
బట్ ఖచ్చితంగా వెలగపూడి ప్రకాష్ రావు గారు లాంటి వ్యక్తులు వాళ్ళ జీవితంలో నిజాన్ని చెప్పాలంటే వారికి అక్కర్లేదు. అక్కడెక్కడో యుఎస్ లో ఉండి హ్యాపీగా సెటిల్ అయిపోయిన వ్యక్తే కావచ్చు ఆయన. ఆయన ఈ ఈ ఏజ్ లో, ఆయన 80 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ఆయన ఇదంతా పనిచేయాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ అఫీషియల్ గా, లీగల్ గా ఆయన పోరాడుతూ ఉన్నారు, సంస్థ ద్వారా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బట్ యువకులము లేదా మనకంతో ఎంతో ఒంట్లో సామర్థ్యం ఉంది, శక్తి ఉంది, చేయగలిగినటువంటి తపన ఉంది, కానీ దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా, సమర్థవంతంగా వినియోగిస్తున్నామా అనేది మనకు మనమే ఒకసారి క్వశ్చన్ చేసుకోవాల్సిన అంశం. ఎస్, మోదీ తన మేర తనకున్నటువంటి పరిధిలో తాను చేయాల్సిన పని తాను చేస్తున్నారు, బట్ గ్రౌండ్ లో మనం ఏం చేయగలుగుతున్నాం, ఇది ఒకసారి ఆలోచించుకుందాం, ఆ దిశగా ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం టీటీడీకి సంబంధించి లేదా ఈ అన్య మతాలకు సంబంధించి, ముఖ్యంగా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలనే వాళ్ళు ఎందుకు అమలు చేయలేదు అనేది కీలకమైన ప్రశ్న. దీనికి సంబంధించి తిరుపతి అఫీషియల్స్ నుంచి లేదా అర్బన్ తుడాకు సంబంధించిన అఫీషియల్స్ నుంచి కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల నుంచి కానివ్వండి, లేదా టీటీడీ నుంచి కానివ్వండి, సమాధానం వస్తుందా అనేది వేచి చూడాలి. యాజ్ అ మీడియా పర్సన్ డెఫినెట్లీ దిస్ ఈస్ రైట్ మాది, డెఫినెట్గా ఇలా జరిగింది, మీరు ఎందుకు అమలు చేయట్లేదని మేము ప్రశ్నిస్తాము, సమాధానం ఇవ్వగలుగుతారా, ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు అమలు చేస్తారు, ప్లీజ్ లెట్ అస్ నో. అండ్ టీటీడీ, ఈవెన్ వైసీపీ గవర్నమెంట్ కానివ్వండి, తుడా అధికారులకు కానివ్వండి, టీటీడీకి కానివ్వండి, నేషనలిస్ట్ హబ్ తరపున ఒక జర్నలిస్ట్ గా నేను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను, ప్లీజ్ మీరు రెస్పాండ్ అవ్వండి. ఇది ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. నేషనల్ స్టాఫ్ మనసా వాచ కర్మణ దేశ హితం కోసం పనిచేస్తోంది. ఈ వీడియోని ఎక్కువ మందికి సర్క్యులేట్ చేసే ప్రయత్నం చేయండి, హిందువుల్లో చైతన్యాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేయండి. చూస్తున్నామండి నేషనల్ స్టాఫ్. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.